రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చేంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరుతీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చట్లు అయితే తయారు. చలో సుషిద్దాం పాండ్రి, అంతకంటే మొదలు హెడ్ లైన్స్. రాష్ట్ర అధికారిక చిహ్నం మళ్ళోసారి మారబోతుందట. ఇట్లా ఎన్నిసార్లు మారుస్తారని ఈనొస్తుంది తలో తిరుమాట. తెలంగాణ కాషాయం లీడర్లు కాశీలో చేస్తురు ప్రచారం, పబ్లిక్ కు చెప్తురు మళ్ళోసారి మోడీనే చెయ్యుర్రని పిఎం. దండం పెట్టి హుండీ ఎత్తుకోవైన దొంగ, పనితనం చూయించిండు పట్ట పగలే చుట్టూ జనాలుండంగా. పెళ్లికి చేస్తాను మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నట్టు గీ పేర్లు మార్చుడు, లోగోలు మార్చే ఫ్యాంటసీ ఏందో గీ లీడర్లకు. తెలంగాణ రాష్ట్రం కొత్తగొచ్చింది, అప్పుడు ఆంధ్రతోటి ఇడిపోయినాం. అన్నిటికీ కొత్త లోగోలు, కొత్త పేర్లు అవసరమైనవి. దానికి తగ్గట్టు అప్పటి సీఎం కేసీఆర్ సారు అన్ని మార్చి పడేసిండు. మరి వాళ్ళు పెట్టినవి మనకెందుకు అనుకుంటున్నట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. బీజేపీలకు ఊర్ల పేర్లు మార్చే ఫ్యాంటసీలు ఉన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళకు రాష్ట్ర పేర్లు, సంస్థల పేర్లు, లోగోల గుర్తులు మార్చే ఫ్యాంటసీలు ఉన్నాయా ఎట్లా అని అనిపిస్తున్నదట జనాలకు. ఇప్పటికే ఆర్టీసీ లోగోను మళ్ళా మారుస్తున్నారు, రాష్ట్రం పేరును టీఎస్ నుంచి టీజీగా మార్చి పడేసిర్రు, ఇప్పుడు తెలంగాణ అధికారిక చిహ్నాన్ని కూడా మార్చే పనిలో పడ్డది సర్కారు. చిత్రకారుడు రుద్ర రాజేశం తోటి తెలంగాణ అధికారిక కొత్త చిహ్నం మీద చర్చలు చేసిండు సీఎం సారు. తెలంగాణ గుర్తులుండే తట్టు మంచి అధికారిక చిహ్నం తయారు చేయాలని రుద్ర రాజేశానికి సూచనలు సలహాలు ఇచ్చిండు సీఎం సారు. జూన్2 కల్లా కొత్త లోగో తయారు కావాలని చెప్పిండు. మరి కేసీఆర్ సార్ తయారు చేయించిన రాష్ట్ర అధికారిక చిహ్నాలు కూడా తెలంగాణ గుర్తులే ఉన్నాయి, మరి వాటికున్న అభ్యంతరం ఏందో తెలుస్తలేదు. ఇప్పటికే రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా కుదిచి ఆల్రెడీ సంగీతం కొట్టిస్తుండే సీఎం సారు. మళ్ళీ ఇప్పుడు ఇది సీఎం సార్ వాడి చూస్తుంటే జూన్2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి కేసీఆర్ సార్ పెట్టిన గుర్తులు ఏం లేకుండా తనదైన గుర్తులతోటి ఘనంగా సెలబ్రేషన్ చేస్తేందుకు ప్లాన్ వేసినట్టే ఉన్నారుగా అని అనుకోబట్టిరట ఈ ముచ్చట చూసిన జనమిగ తెలంగాణలో ఓట్లలో ఒడిచిపోయింది. ఇక తెలంగాణ కమలనాథులంతా కాశీకి పోయిరు దైవ దర్శనానికి అనుకునేరు. కాదు, ఆడ ఇంకా ఓట్లు అయిపోలే కదా, మోడీ సారు ఆడికించే పోటీ చేస్తుండాయి. ఆగు, ఆయనను గెలిపించుకునే తందుకే బాధ్యతల భుజం మీద వేసుకుని ప్రచారానికి వదిలిపోయిరు కమలయ్యలు. కాశీకి పోయి స్వామి భక్తిని చాటుకుంటున్నారు తెలంగాణ కమలయ్యలు. మోడీ సార్ కు ఓటేసి మళ్ళోసారి ప్రధాని చేయాలని కాశీ గలీలో ప్రచారం చేస్తున్నారు. ఈటల రాజేంద్రం సారు, బండి సంజయ్ అన్న, లక్ష్మణ్ సార్లు అందరు ఇప్పటికే కాశీలో మకాం పెట్టిరు. మోడీ బహుత్ అచ్చా పిఎం హే, బీజేపీ అచ్చా పార్టీ హే అని వచ్చిన హిందీనే బొచ్చడు మందిని కలిసి ఓట్లు అడుగుతున్నారు. ఇక లక్ష్మణ్ సార్ అయితే కాశీలో కూడా కైరతావాళ్ళ తిరిగినట్టే తిరుగుతున్నాడు. ఈడ చేసినట్టే ఆడ సాయా సమోసాలు ఇడ్లీలు చేసుకుంటా ఓటర్లను మత్పరిస్తున్నాడు. మరి మేమైతే తెలంగాణలో మస్తు డెవలప్ చేసినాము, అట్లనే ఈడ మోడీ సార్ కూడా మస్తు చేసిండని చెప్పుకుంటా ఓట్లు అడుగుతున్నారట. మరి కమలయ్యల ప్రచారాలు చూసి చూసి కాశీవాసులు నిజమే అనుకోగల అని సురుకులు పెడుతున్నాయి జనులు. తెలుసో తెలియకునో ఎన్నో పాపాలు చేసి ఉంటది దేవుడా, నా తప్పులన్నీ మాఫ్ చేసి నన్ను చల్లగా చూడు తల్లి అని గుడికి పోయి దండం పెట్టుకునేటోళ్ళు మస్తు మంది ఉంటారు. కానీ దండం పెట్టుకునే తందుకు వచ్చి దేవుని గుళ్ళే హుండిని కొట్టేసి పాప పని మోపు చేసిండు దొంగగాడు. రోజు దేవుని మొక్కందే బుక్క కూడా నోట్ల పెట్ట సుక్క మంచినీళ్ళు కూడా రాగా అన్నంత భక్తి ప్రపత్తులు ప్రదర్శించుకుంటా ఈ మోతవరి మొగాయన గుళ్ళెకొచ్చి దండం పెట్టుకుండు చూసిరా, అటు ఇంకా చిన్నగా బయట జెర్సీ కూస్తున్నాడు. మనసు మంచి లేదమ్మా అందుకే జెర్సీ పట్ల కూసుండేమా అని చూసిన వాళ్ళు అనుకునే తీరు అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు, మళ్ళా లోపలికొచ్చి మళ్ళా జెర్సీ బయట కూస్తున్నాడు. ఆ ఏ హేయ్ ఊహూ ఏ హేయ్ అని మనసుల్ని మంచిగా ఆరారేసుకొని ఎవ్వలటిది కొస్తలేరు కదా అని పక్క రెక్కి చేసుకున్నాక హుండీని అమాంతం లేపిండు చూడుర్రి. అట్లనే వెనకెత్తుకపోయి ఓ బస్తాల చుట్టి డంబర డంబర డాలా అని కూడా బాగా జాప్తా బయలుదేరింది. కాకినాడలో సంజయ్ నగర్ కాడైన దొంగతనం ముచ్చట సీసీ కెమెరాల రికార్డే మొత్తానికి బయటపడ్డది. పట్ట పార్టీలే ఒక్కడే వచ్చి ఎట్లెత్తుకపోయిండు చూడురి, వాని ధైర్యాన్ని దయాలెత్తుకపోను. అయినా గుడిముంగట చెప్పులో వచ్చిన భక్తుల తన పర్సులో కొట్టేస్తే పడతలు పడతలేనట్టుంది. చక్కగా అమ్మవారి గుళ్ళె హుండీకే గురి పెట్టిండుగా బద్మాషి గాడు. ఇక వీని సుందర ముఖారం మీద అంతా సీసీ కెమెరాల రికార్డ్ అయింది కాబట్టి పోలీసులు దొరకబట్టి వీని ఈపు మీద అమ్మవారి జాతర డప్పుల మూత మోగిస్తారు. కానీ అమెరికాలుండే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తెలుసు కదా, గదే ఓ చేతిలో కాగడ పట్టుకొని ఇంకో చేతిలో పుస్తకం పట్టుకొని నెత్తి మీద ముళ్ళ కిరీటమాసు వంటిది పెట్టుకొని ఉంటది,
అగో గా బొమ్మ చూడాలంటే పాస్పోర్ట్ తీసి వీసా సంపాదించి బ్యాగులు భద్రంగా సదిరి అమెరికా విమానం ఎక్కి ఆడికి కార్లు కట్టుకొని ఇంత తిప్పలు పడే అక్కరే లేదు. మన దేశంలోనే చూడొచ్చు. ఎగ్జిబిషన్లలో ఫోటోలు దిగేటందుకు పెట్టే అటువంటి బొమ్మనా అనుకునేరు. అస్సలు కాదు, నిజంగా బొమ్మనే. కావాలంటే కండ్లార చూసినాకనే నమ్ముర్రి. చూసిరా, కలకలలాడిపోతున్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కొత్త విగ్రహం ఎంత శక్కున మెరిసిపోతుందో. అది కూడా ఎన్నో చెరువు కట్టుపంచో సౌరస్థకానో కాదు, పంజాబ్ లో ఒకళ్ళు కొత్త బిల్డింగ్ కట్టి దాని మీద పెట్టిరు ఇట్లా. ఇదెక్కడ మాసరా మావా, కొత్తిలు కడితే దిష్టి బొమ్మ పెట్టుకుంటారు, దేవుని బొమ్మ ఉన్న టైల్స్ పెట్టిస్తారు, గానీ మరి అమెరికాలున్న విగ్రహాన్ని మక్కికి మక్కి దించి క్రేన్ తో తెచ్చి నిలబెట్టుడేంద్రా అయ్యా అని వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి మస్తు మంది చంద్రపోతున్నారు. అదే మన ఇంటి మీద పెట్టే నీళ్ల ట్యాంకు కొత్త డిజైన్ అనుకున్నారా, లేకుంటే చూస్తందుకు గమ్మత్తుందని తెచ్చి పెట్టుకుర్రా అని కొందరు కామెంట్ చేస్తే, ఏమో ఆయంత వాళ్ళ ఊర్లో అమెరికా పోయి ఆ బొమ్మ కాడ ఫోటోలు దిగి పంపినట్టున్నారు. ఈ లెవెల్ కో గాలి మేము ఆడదాకా పోయేదేంది, ఆ బొమ్మని మా ఇంట్లో పెట్టుకుంటామని షరుతుతో ఇట్లా పెట్టించిరా తెలియదు మరి అనుకుంటే ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఆయంత ముచ్చట ఇంత ఇంత వెరలే అమెరికోల దాకా పోతే వాళ్ళు పరిశానే అర్ధ గజం అంతా తెరుస్తారు కావచ్చున్నారు. హోటల్కి పోయి తిందామంటే చాలు రొట్టెలేస్తారు చాలా మంది. మరి ఆ హోటల్లలో ఫుడ్ ఎట్లున్నా ఏం కాదన్నట్టు మనకి ఇంట్లో చేసుకుని నీకే బద్ధకం. పోయి ఎలిగిస్తే రోత, అదే రోత తిండి హోటళ్ళకు పోయి మూతలయ్యేటట్టు బిల్లు చేసి తింటే అదో తుర్తి చాలా మంది జనాలకు. మరి గసువంటి హోటళ్ళ టేస్ట్ ఎనకపోంటి సీక్రెట్ ఏందో చూడురి. ఇంట్లో ఏం వండినా యాక్ అనిపిస్తుంది కొందరికి. పొద్దుగాలు ఉండింది మాపటికి కంచంలో పెడితేనే సలికూర పెడతావా అనుగులుగుతారు. అదే హోటల్లో పోతే వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి కుళ్ళిపోయిన కౌసును కూడా ఉడుకునేలా గోలిచ్చి ఇచ్చినా సూపర్ అనుకుంటే లొట్టలు వేసుకుంటా తింటున్నారు జనం. ఇగో ఖమ్మం హోటల్లో పరిస్థితి చూడరి. ఐరావల్ వేసినట్టే ఖమ్మంలో కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు హోటల్ మీద చెకింగ్లకు పోయిర్రు. ఇక హోటల్లో కుళ్ళిపోయిన చికెన్ కబాబులు డేట్ అయిపోయిన సామాన్లు అన్ని చూసి ఓకరిచ్చుకున్నారు. గివ్విట్ని జనాలకు తినబెడుతున్నారా మీ ఆ పచ్చన కగ్గిదలుగా అని తిట్టిగో ఆ మురిగిపోయిన చికెన్ తెచ్చి ఇట్లా మోరిలో పడేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం. ఇసొంటి చూసి కూడా ఇంకా హోటల్లో తినబుద్ధి అవుతుందా మీకు? ఇప్పటికే హైదరాబాద్ పేరువైన ప్రతి ఒక్క హోటల్ భాగవతం అంతా బయటపడ్డది. అన్ని హోటల్లో గదే ఇవ్వాలని అనిపిస్తున్నారు. నాన్ వెజే కాదు, వెజ్ హోటల్ కూడా గదే కత్తున్నది. మరి ఇట్లా పైసలు కరెక్టే తీసుకొని ఇట్లా పాడైపోయిన ఫుడ్ పెడుతున్న హోటళ్లకు ఏం మంచి అవుతుంది? పైసలు ఆపచ్చన్ల వాడి పానాలంటే లెక్క లేకుండా పోతుందిగా. అందుకే హోటల్లో తిండి తగ్గిస్తే మనకేం మంచిది ఏమంటున్నాం? జరంత ముందు వెనక గానీ బ్రహ్మం గారు చెప్పిన అన్ని బరాబర్ అయితేనే ఉన్నాయి. వింటే అనుకోవాలనో లేకుంటే ఇచ్చంత్రమే అనుకోవాలో గాని కొన్ని ముచ్చట్లు చూసినప్పుడు అయితే ఇదేందయ్యా ఇది అని అనుకోకుంటుంటలేం. మందికి చెప్పకుండా చూపియకుండా అస్సలు ఉండలేం. అందుకే మీకు కూడా చూపిద్దామని పట్టుకొచ్చిన గీ ముచ్చట. మామిడి పండ్లు చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఉడుతున్నాయి కాదు. కోసుకొని తిని కడుపులేసుకుంటే ఎంత మంచిగుండో అనిపిస్తుంది కదా. కొంచెం లుక్కు సైడుకు జరిపి ఆ షెట్టును కూడా చూడుర్రి. అది యాప షెట్టు. ఆ యాప షెట్టుకే గీ మామిడి పండ్లు ఇరగా కాసినాయి. మామిడి చెట్టు కాస్తాయి మామిడి కాయలు, చింత చెట్టు కాస్తాయి చింతకాయలు, యాప చెట్టు కాస్తాయి యాపకాయలు అని ఇన్ని రోజులు వాడుకుంటుమి. అదే నిజమని అనుకుంటుమి. అసువంటిది ఆకులు కాయలు అన్ని షేదుండే యాప చెట్టుకి తీయ తీయటి మామిడి పండ్లేంది అనంటే అదే ఇడ అస్సలైన గమ్మతి ముచ్చట. మరి మధ్యప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉండి మా క్వార్టర్స్ లో ఉన్న యాప చెట్టుకు మామిడి పండ్లు కాసినాయి అని ముద్దుగా ముడుచుకుంటా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. మామూలుగా ఎవరో పెడితే ఉత్త ముచ్చట్నో ఫేక్ వీడియోనో అనుకుందరు గాని ఏకంగా మంత్రి సారి మంది ముందట పెట్టే వరకు లగ్గి వీడియో మస్తు వైరల్ అయింది. ఇంకా నయం మినిస్టర్ క్వార్టర్లు ఉంది కాబట్టి మామూలు పబ్లిక్ పోయి చూస్తందుకు లేదు గాని అదే బయట ఎన్నో షేన్లలోనో షెల్కల్లో ఉండినుంటే ఈ పాటికే ఏడుపాయల జాతరకు వచ్చినట్టు ఏడేడికెల్లో ఎంతో మంది వచ్చి చూసిపోదురు. గిసువంటి అయినప్పుడల్లా మొక్కల సైంటిస్టులు బాటనీ ప్రొఫెసర్లు బయటకు వస్తుంటారు కదా. అట్లనే వచ్చే ఏవేవో టెక్నికల్ పదాలు పాఠాలు పేరాలు చెప్తున్నారు ఇంటర్నెట్ లా. ఏదైతే ముచ్చటైతే గమ్మతుంది కాదు, ఏమంటారు? సుశిరానులా, నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన వైట్ ముచ్చట్లు.